శిఖా మీద మనకి మేలుగా ఏదైతే సోర్స్ ఉందో, కృష్ణ గోదావరి ఏదైతే మనకి శాండ్ సోర్స్ ఎక్కువ ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఎప్పుడూ రిలాగ్ రాకుండా ఈరోజు ఈసారి ఫ్లడ్స్ అనేది దాదాపు కృష్ణాలో చూస్తే 40 డేస్గా మనకి నాన్ స్టాప్గా కూడా 40-50 రోజులుగా మనకి ఫ్లడ్ ఉన్నింది. ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి. ఇన్ని రోజులు ఫ్లడ్ అనేది దాదాపు శ్రీశైలం గేట్స్ కానీ 6 సార్లు ఎత్తిన పరిస్థితి ఉంది. 50 రోజుల పాటు మనకి కంటిన్యూస్ ఫ్లో ఉండటం వల్ల ఏంటంటే మనకి కృష్ణా బేసిన్లో శాండ్ తీసుకోవాలి, అలాగే గోదావరి బేసిన్లో కూడా మనకి ఫ్లడ్ కారణంగా మనకి శాండ్ని తీసే అవకాశం తక్కువైంది. కాబట్టి వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ అవుటర్ సోర్సెస్. మనకున్న సోర్సెస్ శ్రీకాకుళం నుంచి, నెల్లూరు నుంచి, ఈ ప్రాంతంలో నుంచే మనం ఇసుక తీసుకురావాల్సి వచ్చింది. కాబట్టి కొద్దిగా టర్బులెన్స్ చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు తప్ప దేవుడి దయవల్ల ఈ ఫ్లడ్స్ వల్ల మనకి ఇంకా కూడా క్వాంటిటీ ఆఫ్ శాండ్ ఇంకా కూడా పెరిగింది. ఖచ్చితంగా అది తొందరగానే అది ఒక చిన్న హిక్అప్ మాత్రమే, అది తొందరగానే ఇట్ విల్ బీ సాల్వ్డ్. ఏముంది సార్, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా బీజేపీని తెలుగుదేశం పార్టీ మాటలో విలీనం చేస్తే మంచిదని అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందరూ వలస కట్టారు బీజేపీ పార్టీకి, రోజుకు ఒక రోజు అభిషాన్ని ఎత్తుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. నేరుగా జాడగలను ఏదో విధంగా అతనికి తెలిసిందే కదా రెండు కళ్ళ సిద్ధాంతం, ఊసర్వేలి రాజకీయం, అది ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. అప్పుడు తిడతాడు, ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో ఏదో ఒక విధంగా లబ్ధి పొందేదానికో ఈరోజు మళ్ళీ బీజేపీ యూటర్న్. ఇవన్నీ ఏముంటాయి సార్. ఈ రాష్ట్ర ప్రజలు అతన్ని ఇంకా శాశ్వతంగానే ఈసారి నాకు తెలిసి ఏ 3వ ప్లేస్లో ఉంటాడో 4వ ప్లేస్లో ఉంటాడో ఆ పార్టీ. లాస్ట్ ఇయరే పిలిచాము, ఎందుకంటే ఇప్పుడే కదా ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇదైంది. సో లాస్ట్ ఇయర్ ఎస్ఎస్ఆర్ రేట్స్కే పోయిన ఏదైతే టెండర్ ఉందో అదే రేట్ మీద పెట్టి పిలిచామన్నా. ఏముంటుంది, అదే రేట్స్ మీద పిలిచాం, అదే రేట్స్ మీద వేసి నువ్వు కాంట్రాక్టర్ ఇస్ విల్లింగ్ టు కమ్ అండ్ వర్క్, దాంట్లో తప్ప ఇబ్బంది ఏముందేనా? ఈజ్ రెడీ టు వర్క్ విత్ దట్ రేట్ కదా. వాట్ ఈస్ కాంట్రాక్టర్? నువ్వు ఒక వర్క్ పిలుస్తావు. నాకు ఎవరు కూడా ఏ కాంట్రాక్టర్ కూడా నష్టానికి వచ్చి చేయడు కదా. మీరైనా నేనైనా కూడా ఒక లాభము, నాకు ఎంత గిట్టుబాటు అవుతుంది, ఎంత రేట్ ఉందనే వచ్చి కోట్ చేస్తాడు. కానీ అండ్ బిగ్ ఏజెన్సీస్, వాళ్ళు ఏమి దారిణ ఏజెన్సీస్ కాదు కదా. దే హ్యావ్ టర్న్ ఓవర్ ఆఫ్ 1000 crores ఆఫ్ వర్క్స్ అండ్ ఎగ్జిక్యూటెడ్ కొన్ని ఎన్నో వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు. ఊరికినే వచ్చి వేయరు కదా. నేను వాట్ ఈస్ దర్ కెపాసిటీస్, వాళ్ళ రేట్స్ అన్నీ కూడా చూసుకొని టెండర్ కోట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎంత గిట్టుబాటు అయిందనే చేస్తారు అంతే. మేబీ ఒకడు 10 రూపాయలు ఆదాయం చేయాలనుకుంటాడు, ఒకడు నాకు 5 రూపీస్తో లిమిట్ అయిపోతే చాలు అనుకుంటాడు. దట్ ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇది అంతే.